నచ్చింది, అది కట్ చేసేసావు. అందరికి నీ హెయిరే నచ్చింది. మళ్ళీ పెంచుకుంటావాక్లు నువ్వు నాకన్నా బాగా చెప్పినా, కరెక్టే కదా? ఎవరు బాగా చెప్పారు? నువ్వా నేనా? నువ్వే. నువ్వే బాగా చెప్పావు. చెప్తావు ఒకసారి నాకోసం? మళ్ళీ మాట ఇచ్చావు, దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకు సలాం కొట్టిపో, నిన్ను పనులతో వదిలేస్తా. నీకు మాట ఇస్తున్నా సర్కాన్, ఆ రాత నాకు అప్పగించు, నిన్ను నీ పను శైలంతో వదిలేస్తా. చెబాస్, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నీలం ఉంటే, నా మనసులో నీ 100 మందిని పంపిస్తా. వాళ్ళని చూస్తూనే చగన్ చచ్చిపోతావురా. ఒక్కొక్కని కాదు సర్కాన్, 100 మందిని నాకు దక్కంది, ఎవరికి దక్కని? అదేంటి ఆ సౌండ్? ఆ సౌండ్ ఏంటి మజు? ఆ సౌండ్ ఏంటి అంటే? కసక్కన్నావు కదా అంటే కత్తియా? కత్తి సౌండ్ అది. రణదేవుడు బిల్ల ఉంటాడు కదా. చరణ్ గారు, మీరంటే మీ వెర్షన్ ఒక్కటి చెప్పేస్తారు డైలాగు, తన వెర్షను, శ్రీహరి వెర్షను, మధ్యలో మ్యూజిక్ ఇన్సర్ట్స్. అంటే నాకనే బాగా ఎందుకు చెప్పాడంటే, నాదే కాదు రణదేవ్ది, షేర్ ఖాన్ది, నాది, అందరిది కలిపి చెప్పాడు కాబట్టి డెఫినెట్గా అయితేనే మంచి, నాకన్నా బెటర్ యాక్టర్ అనిపిస్తుంది. దట్స్ సో హంబుల్ ఆఫ్ యూ. కాకపోతే అసలు పరశురామ్ వీడియో ఫస్ట్ టైం చూసినప్పుడు, నువ్వు అరుస్తే అరుపులే, నేను మెరుస్తే మెరుపులే. ఇది ఏ సినిమా? రచ్చ నాయక్ ఇది, రచ్చ కాదు, రచ్చనే కొట్టేస్తాడేమో. మీరు మిస్ అవ్వచ్చేమో కానీ తను మిస్ అవ్వట్లేదు, పక్కాగా ఉన్నాడు. అసలు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు ఇప్పటి వరకు రామ్ చరణ్ చెప్పు? ఫుల్ చూసిన రామ్ చరణ్, ఫుల్ చూసిన, ఎవడు కానీ చూసిన, ఎవడు కూడా అన్ని చూసిన. చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసిన చూడు. ఇప్పుడు చాలా పెద్దవాడు అయిపోయావా? రా మగద్ది రవి అన్ని చూసిన చిన్నగా ఉన్నప్పుడు. రణదేవుడు బిల్లగానే ఉంటుంది అందులో. నాకు నెత్తిలో అనేది నీరుంది. నీరుందా? జలుబుందా నీకు? ఇదేంది గజనీ స్టైల్లో చేసినావు హెయిర్? గజనీ. ఇప్పుడు గజనీ అయిపోయినావా? అంటే నా ఫ్యాన్ కాదనమాట నువ్వు. నీ ఫ్యాన్ అయినా నువ్వు మళ్ళా. మరి ఆయన ఫ్యాన్ అయితే ఆయన హెయిర్ స్టైల్ చేయించుకోవాలి కదా, నువ్వేంటి సూర్య హెయిర్ స్టైల్ ఎందుకు చేయించుకున్నావు? ఇప్పుడు సినిమా లేదు కదా, సినిమా స్టార్ట్ అయిన తర్వాత నా హెయిర్ చేసుకోండి, ఇప్పుడు ఇది బాగుంది. సరే, ఆయన చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు కదా, ఉత్త మగధీర డైలాగే ఎందుకు చెప్తున్నావు? మిగిలిన డైలాగ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసావా? ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు, బయటికి చెప్పేసాయి. ఎందుకు చెప్పు, నాకు ఇష్టం ఆ సినిమా. చెప్పు చెప్పాలి, నాకు ఇష్టం ఆ సినిమా. నువ్వు చెప్పు బాలయ్య గారు డైలాగ్ చెప్పు. వాడు వాడు పోతా మొడొచ్చే, ఎవడన్నా అధికారం కోసం వచ్చారో వాళ్ళని తెగనరికేసేది, ఎవడు కొడతా మండి బాకైపోతుందో వాడే పాండుగాడు. నీకు 100 మంది కనపడతారు, నాకు ఒక్కడే కనపడతాడు. మాట్లాడే మామ మాట్లాడే, తెలుగు భాషలో నచ్చిన ఒకే ఒక్క మాట, 100 మంది కోసం ఒక సచ్చిన సావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం. సూపర్ సూపర్ చరణ్ గారు, మీకు పెద్ద పజిల్, ఎంత మందిని కలిపేశాడు ఒక డైలాగ్ లో. మొత్తం ఇండస్ట్రీ మొత్తం నీ ఫ్యాన్. నువ్వు బేదపడితే బేదపడడానికి ఓటర్ని గర్ర చూడని కాల్స్ పడేస్తా. ఫినిషింగ్ టచ్ బలే ఇస్తున్నావు. నువ్వేం చదువుకున్నావు ఇప్పుడు? ఏం చదువుకున్నాడు బాబు? చదువుకోడా? ఎందుకు చదవడా? ఎందుకు చదవడా? పిల్లలు దొబ్బి దొబ్బి ఫుల్ అయ్యిండ. స్కూల్లో దొబ్బిన్నారా? నిన్ను కొట్టినారా? పుండ్లయ్యా?
అచ్చరి బాడి కాడ మనీ ప్రాబ్లమ్. అది మనోడికి ఇంట్రెస్ట్ ఉందా నీకు ఫస్ట్ చదువుకోవడం? నా కన్ను ఉండే కానీ ఇంట్రెస్ట్ ఉందా నీ చదువుకోవడం? చదువుకుంటావా? చదువుకుంటా. నీ దగ్గరనే చదువుకునే బాధ్యత నాకుంది సార్. డన్ సార్. నా దగ్గర చదువుకుంటావా? మళ్ళీ నువ్వు ప్రామిస్ చేయి, నేను చదివిస్తా. ఇప్పుడే అన్నావు కదా నా దగ్గర చదువుకుంటావని. మరి చదువుకున్న బాధ్యత నాకుంది. మరి నా కంటంలో ఊపిరి ఉన్నంత వరకే నన్ను చదువుకునేది. నన్ను చావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం. హోటల్ లేక ఉండాలా సార్? అన్ని డైలాగ్ లేదు. ఇది నువ్వు డైలాగ్ చెప్తున్నావా? ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తున్నావు. మాకు అర్థం కావట్లేదు. నువ్వు చదువుకుంటావా లేదా ఆయన అడుగుతున్నారు. చదువుకుంటేనే మళ్ళీ కలుస్తా నేను. సింపుల్ సింపుల్. మరి వాళ్ళ నాన్న చిరంజీవి డైలాగ్ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసావా నువ్వు? వేరా శంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకుతే పీక కోస్తా. రాంచరణ్ అంటే ప్రాణం, చిరంజీవి అంటే పిచ్చి. ఎందుకు ఎందుకు అంత పిచ్చి? ఎందుకు ఏం నచ్చింది నీకు? చిన్నగున్నప్పటి నుంచి చూసిన. చాలా మంది హీరోల్ని చూసావు కదా నువ్వు. ఇప్పుడు చాలా డైలాగ్స్ చెప్పావు, పండుగాడు అన్నావు, ఇంకో డైలాగ్ చెప్పావు, లెజెండ్ అన్నావు. మరి ఎందుకు చిరంజీవి అంటే అంత పిచ్చి చెప్పు. నాకు చిన్నగున్నప్పటి నుంచి ఆ సినిమాలు ఇష్టమా? వెరీ గుడ్. నాకు ఎప్పుడన్నా కానీ ఆ సినిమా చూస్తే కళ గుర్తుకొస్తుంది. కళ్ళలో కూడా వస్తుంది. ఇట్లా చెయ్యి పడతారు కదా, ఇలా పట్టుకుంటాం. అవును, అది ఇంత పెట్టారా గుండె తీసి పడేయరా? షేర్ఖాన్ ఉంటాడు. అవును, షేర్ఖాన్ ఉండి మళ్ళా పుడతావు భైరవా అన్నాడు. మళ్ళా పుడతాడు అని మళ్ళా పుడతాడు. అట్ట అది బండేసుకొని వస్తాడు. దాని మీ నుంచి దుంకుతా ఎక్కర్రా నా బంగారు కోడిపేట అని అంటారు. సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు సినిమా విషయాలు నువ్వు చదువుకోవాలి. ఏం చేయాలి ఇప్పుడు? చదువుకుంటా. నీ స్కూల్లో ఉందా? ఊర్లో స్కూల్ ఉందా? ఉంది. ఊర్లో స్కూల్ ఉందా బాబు? ఇప్పుడు చదువుకోవడానికి ఎయిర్పోర్ట్లు అన్ని చేస్తే మీరు చదివిపిస్తాలి. ట్యాగోర్ అని ఆ ట్యాగోర్ స్కూల్లో చదువుకోవాలి నువ్వు. ఆ స్కూల్లో చదువుకుని మంచి మార్క్స్ తెచ్చుకుని మళ్ళీ కలుస్తా, లేకపోతే కలవండి. ఇంకా మళ్ళీ గుడ్ స్టూడెంట్ అని చెప్పాలి టీచర్. ఓకే, నువ్వు కలవాలా నేను రావాలా? నువ్వు చదవాలి, అప్పుడు నేను కలుస్తా. ఓకే, పక్కా. డైలాగ్స్ అన్ని బాగా బైహార్ట్ చేసి చెప్పావు కదా, మరి ఈ స్కూల్లో పాఠాలు చెప్తారు అవన్నీ కూడా ఇలాగే బైహార్ట్ చేసి వచ్చి వినిపించాలి నువ్వు. జానీ జానీ ఎస్ పాపా, ఇచ్చిన షుగర్ నో పాపా, ఢిల్లీ నాయ్ నో పాపా, ఓ పరమార్ బట్టర్ఫ్లై బట్టర్ఫ్లై, ఎలారి గోవి ఆ కింద గాడి, డాన్స్ అయ్యి డాన్స్ అయ్యి, ఇంకా లింకర్ లేటువా అవన్ బండర్ వాటివా, అప్పబోర వద్దసాయి లేకి మెండర్ తిన్నస్తా. మమ్మీ అంటూ డాడీ కంటూమి, మమ్మీ అంటూ డాడీ కంటూమి, మమ్మీ అంటూ డాడీ కంటూమి. ఇవన్నీ ఎవరు నేర్పించారు నీకు? నాకు బడికి వెయ్యిన కానీ నేర్చుకున్నా. బడికి వెళ్ళి నేర్చుకున్నావు నువ్వు? పోకుండా నేర్చుకున్నావు. ఇప్పుడు వెళ్తే ఇంకా నేర్చుకుంటావు కదా? నేర్చుకుంటా. ఓకే, ఆ మెమరీ ఏంటి జస్ట్ అలా విని? అంటే ఎవరు నేర్పించేవాళ్ళు? ఎవరిన చదువుతుంటే వినేవాడా మీరు నేర్పించేవాళ్ళ? ఇంటి పక్కన పిల్లలు స్కూల్ వెళ్తుంటే వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళ ఇంట్లో టీవీ చూడడానికి వెళ్ళేవాడు. వెళ్తుంటే పక్కన చదువుకున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని చూసి వాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళని చూసి ఇట్లే పోయమ్స్ నేర్చుకున్నాడు. సరే, ఓకే. అక్కడ ఒక రామచరణ్ గారు, మీ ఫస్ట్ రియాక్షన్ మీరు ఎప్పుడైతే చూసారో ఇతని వీడియో చూడగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంది? చాలా ఆనందం వేసింది. ఇంకా అలాంటి డైలాగ్ మొత్తం ఒకటి, నేను నా డైలాగే కాకుండా షేర్ ఖాన్ అన్న డైలాగ్ చెప్పడం అనేది అది గొప్పతనం.
అండ్ ఇంత మెమరీ ఇంత చిన్న వయసులో 8 సంవత్సరాలు వయసు అంట ఆ అబ్బాయికి. అండ్ గ్రేట్ మెమరీ, ఐ థింక్ ఇదే మెమరీ అబ్బాయి చదువులో కూడా పెడితే ఇంకా పెద్దోడు అవుతాడని నా అభిప్రాయం. సో దానికి నాకు ప్రామిస్ చేశాడు. నన్ను ప్రామిస్ చేసినందుకు నెక్స్ట్ గుడ్ మార్క్స్తో కలుద్దాం, ట్యాగోర్ స్కూల్లో చదువుకుంటాం, అంతేనా? అది మీ ఇంటి పక్కన ఉంది, ప్రామిస్ అక్క మాట ఇవ్వాలి. మరి మాట ఇమ్మంటే నవ్వుతావు, మళ్ళీ నువ్వు చదివితేనే మళ్ళీ కలుస్తా. ఇదో నీకు ఒక చిన్న గిఫ్ట్, నేను ఆరెంజ్ సినిమా తెలుసు కదా, దాంట్లో ఒక టీషర్ట్ వేసుకున్నా నీ కోసం. నీకు ఏ ఏ సినిమాలో అది కావాలి చెప్పు, మగదేదో కావాలా? విమానం నుంచి పెళ్లి చేసుకున్నపోతే మా డాడీని చంపేస్తావా అని అన్నాడా? ఎవరు? కాజల్. కాజల్ వాళ్ళ నాయన చంపేస్తాడా? చంపేసి రణదేవుడు బిల్ల చంపేసినప్పుడు అది తొక్కడ ఎర్రగా నల్లబడితే వాడ భైరవ అన్నాడా? నాకు అన్ని తెలుసు, విమానం నుంచి కానీ తెలుసు. చదువు తప్ప నీకు అన్ని తెలుసు కదా సినిమాల గురించి. నెక్స్ట్ టైం నాకు చదువు గురించి మాట్లాడాలి సినిమాలు కాకుండా. ఇప్పుడు ఏం చేస్తావు ఈ షర్ట్ని తీసుకెళ్ళి? నువ్వు పెద్దోడు అయిన తర్వాత వేసుకుంటావు. ఓకే, ఇష్టమా? బాగానే ఉందా? ఇంకోటి కావాలా? ఇది ఓకే? నీలాగే ఉన్నాడు కదా. డన్. ఇదో చిన్న కిట్టుకున్నాం అనుకునేది మగద్దీర చిన్న. చెప్పు, మాట్లాడుకోవచ్చురా. వెరీ గుడ్, టీవీ గారు మీ స్పెషల్ ఫస్ట్ మీరే చూసి అబ్బాయిని ఊరిని తెప్పించారని విన్నాను. సో థ్యాంక్ యూ మీ అందరికి. అండ్ జనరల్గా ఫ్యాన్స్ అని మధ్య మధ్యలో కలుస్తూ ఉంటారు, సమ్ స్పెషల్ ఫ్యాన్స్ అండ్ మీకు కూడా ఉంటారు లైక్ పరశురామ్, వాళ్ళని ఆ టైంలో కలవడము, ఒక గంట సేపు మాట్లాడడము, ఆ తర్వాత జనరలీ యూ గెట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ స్కెడ్యూల్ కదా, కానీ దిస్ పర్సన్ ఇస్ డెఫినెట్లీ డిఫరెంట్ ఈ పరశురామ్. సో మీరు ఫాలో అప్ చేస్తారా, చదువుకుంటున్నాడా లేదా, స్కూల్కి వెళ్తున్నాడా లేదా? డెఫినెట్గా ఈ అబ్బాయి చదువుకోకపోతే మీరే నాకు వచ్చి చెప్పాలి స్కూల్కి వెళ్ళట్లేదని. బట్ నా తరపు నుంచి ఫుల్ సపోర్ట్, ఈ అబ్బాయి డెఫినెట్ గా చదువుకుని ఇంకా పెద్దోడు అవ్వాలి. కాస్త నా దగ్గరకే వచ్చి నేను నీకు జాబ్ ఇస్తా, ఓకే? నా దగ్గరే పని చేయొచ్చు. ఓకే, చదివి ఏం అవ్వాలనుకుంటున్నావు? హీరోని. హీరో? సరే, నువ్వు మంచి చదువుకుంటేనే నేను హీరో చేస్తా. ఏంది డన్, హీరోకు ఉండాల్సిన లక్షణాలు ముందు మంచి మెమరైజ్ చేయడం, ఆ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి కాబట్టి. సో థ్యాంక్స్ చెప్తావా రామ్ చరణ్ గారికి? వచ్చి మళ్ళా చెప్పి నా బడ్జెట్ ఉంటే నేను చెప్పుతా, ఎన్నని ఎక్కించుకొని రామ్ చరణ్ అన్నది ఇవ్వదు అన్న. అన్నకపోతే నా పేరు పచ్చరాముడు కాదు, నీ పేరు రామ్ చరణ్. రామ్ చరణే కాదు.